నేను నిర్దోషిగా బయటకు వచ్చాను. జైలు జీవితంలో జైల్లో ఉన్నప్పుడు పొద్దున్న సాయంత్రం ఏం చేసేవాడివి? ఎందుకంటే శిక్ష పడిన తర్వాత వాళ్ళందరి దృష్టిలో నువ్వు హత్య చేసిన వాడిగా, ఒక రేపిస్టుగాను కదా శిక్ష పడింది అంటే, చుట్టూ ఖైదీలు కూడా సాటి ఖైదీలు కూడా అట్లానే అంటుండేవాళ్ళ, చుట్టుపాట్లు మాట్లాడుతుండేవాళ్ళ, ఎలా ఉంటుంది జైలు జీవితం? చాలా మందికి జైలుకి వెళ్ళిన తర్వాత ఖైదీలు అందరూ అడిగారు, సత్యం బాబు నువ్వు పలాని కేసా పలాని కేసా అని అడిగారు. అవునన్న, పాపం నా మీద అయితే జైలు ఎవరు కూడా నా మీద చెడుగా కానీ అంటే కొంత ఉండొచ్చు ఉండకపోవచ్చు అనుకో, నాతో అందరూ కూడా మంచిగానే మాట్లాడేవాళ్ళు, మంచిగానే రెస్పాన్స్ అయ్యేవాళ్ళు, మంచిగానే మాట్లాడేవాళ్ళు. నాతో అయితే అందరూ మంచిగానే మాట్లాడేవాళ్ళు. సత్యం బాబు అమ్మాయి కూడా అన్యాయం గిరికిచ్చారు. వాళ్ళ అమ్మ నన్ను చనిపోయిన అమ్మాయి తల్లి అయ్యేషమీర తల్లిదండ్రులు కూడా చెప్తున్నా కూడా పోలీసు వాళ్ళు ఏంట్రా బాబు ఇతను అన్యాయంగా ఈ కేసులో పెట్టారని చెప్పేసి జైలు అధికారులు అన్నారు. నాతోటి ఖైదీలు కూడా నాతో పాటు శిక్ష చేసే వాళ్ళు కూడా అన్నారు. నాతో అందరు బాగానే ఉన్నారు. నేను స్టీల్ ప్లాంట్లో వర్క్ చేసేవాడిని, బీరువాలకు ముక్కు పెట్టి స్ప్రే గన్ కొట్టడం. నేను నా కేసు కొట్టేసి రిలీజ్ బయటకు వచ్చిన దాకా కూడా అదే వర్క్ చేసుకుంటా ఉండేవాడిని. అంటే మంచి పోలీసులు చూసావు, చెడ్డ పోలీసులు ఇద్దరిని చూసావు. ఇప్పుడు సమాజంలో ఎట్టుంటుంది అంటే, సమాజంలో మంచి ఉంది చెడు ఉంది, ఎప్పుడు మంచి వెనకాలే చెడు ప్రయాణం చేస్తుంది. ఎందుక ఏ రోజు ఆ చెడుని ఆ మంచిని కూల్చేసి చెడు పైకి రావాలనే చూస్తుంది తప్ప, ఆ మంచిని పైకి తీసుకురా ఆ మంచిని అట్లాగే ఉన్నాయాలని చూడదు. ఎవరిని నేను విమర్శించను, ఎందుకంటే నేను విమర్శించడానికి కూడా నేను పలాని వ్యక్తి ఎలాగని ఏలెత్తి చూపించడానికి కూడా నేను అర్హుని కాదు. ఎందుకంటే అందరూ ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి నేను ఎవరిని విమర్శించను, కానీ దానికి పైన భగవంతుడే చూసుకుంటాడు. జైలు నుంచి బయటకు వచ్చారు,